రఘురామకృష్ణన్ రాజు తన గడువుని మళ్ళీ పొడిగించినట్టున్నారు అంటే రాజీనామా అయితే చేయలేదు ఐదో తారీఖుని చేస్తానన్నటువంటిది ఆ తర్వాత దానికి కొత్త భాషని చెప్పారు ఇప్పుడు లేటెస్ట్గా నా ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడానికి మీకు ఈ నెల పదకొండు వరకు గడువిస్తున్న ఆలోగా ఏం చేసుకుంటావో చేసుకో అని ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సవాలు విసిరారు ఆ తర్వాత సరైన సమయంలో తాను రాజీనామా చేయనున్నట్టు తెలిపారు సీఎం జగన్ నా అనర్హత వేటు వేయించలేనని చెప్తే అప్పుడు నేనేం చేస్తానో చెప్తాను ఇది ఆయన తాజాగా మళ్ళీ స్టేట్మెంటు నేను మళ్ళీ నరసాపురంలో పోటీ చేస్తే మూడు లక్షల మెజార్టీతో నెగ్గుతాను ప్రత్యేక హోదా అంటే మహిళా కమిషన్ సభ్యత్వం అన్నంత ఈజీ అనుకున్నారా అని విజయసాయిరెడ్డి ట్వీట్లపై ఎద్దేవా చేశారు విజయసాయి తన బతుకు తెరువు కోసం ఏదో వాగుతున్నారని విమర్శించారు తడిగుడ్డతో అమరావతి రైతులు గొంతు కోశారన్నారు రాజధాని ప్రాంతంలో ఎక్కడా భూమిని తాకట్టు పెట్టడం లేదా అమ్మడం చేయొద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇస్తే ఇది ఎక్కడ చేస్తున్నారన్నటువంటి ఇక్కడ బేసిక్గా అయితే గడువుని పెంచారనమాట ఐదు నుంచి పదకొండుకి తీసుకెళ్లారు అప్పుడు కూడా ఆ రోజు చేస్తానని ఏమంటలేదు అప్పటికి కాకపోతే తర్వాత చూసుకుందాం అన్నట్టుంది ఇది ఇక పొలిటికల్ గేమ్లో పార్ట్ అవుతుంది తప్పించి వాస్తవంగా ఛాలెంజ్ కిందకి జనం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు